టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కార్యకర్తలు ఒక కంచు కోటగా గోడ నిర్మించుకున్న పార్టీ ఈనాడు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ నలుగురితోనే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ గల్లంత అయిపోయిందనో లేకపోతే తీవ్రమైన నష్టం జరిగిద్దనో నేను అనుకోట్లా. ఎందుకంటే ఈ నలుగురు ప్రజాబలం లేని వ్యక్తులు అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తుచేస్తా ఉన్నా. రాజ్యసభకి నామినేట్ అయిన వ్యక్తులు వీళ్ళు, పార్టీ గౌరవించి పార్టీకి కొంతకాలం పనిచేసిన విధానాన్ని గుర్తించి ఎన్నికల్లో గెలవలేరు కాబట్టి వీళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవించుకుందామని చెప్పి నియమించుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజున ఈ పార్టీకి ఇలాంటి సందర్భంలో నష్టం చేయటం అనేది దుర్మార్గం అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా నిన్న ముఖ్యమంత్రి గారు పోలవరం వెళ్ళారు, చాలా సంతోషం వేసింది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ప్రారంభించారు ఈ పోలవరాన్ని, 10 సంవత్సరాలకి ఆయన గుర్తుకొచ్చింది. ఎన్నో లక్షల మంది ప్రజలు స్వయంగా, దాదాపు 10 లక్షల మంది జనాభా ఈ రాష్ట్రంలో పోలవరం చూడటానికి సందర్శించుకోవటానికి వెళ్ళిన సందర్భంలో కూడా ఈయన ఎప్పుడు పోలవరం వెళ్ళా, మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఏమీ పనులు జరగలేదనే భావంతో వెళ్ళినట్లున్నాడు. అక్కడ జరిగిన పనుల్ని విశ్లేషణ చేసుకున్న తర్వాత ఆయనకి ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. వెళ్ళే ముందలంతా కూడా అవినీతిమయమైపోయని చెప్పిన ముఖ్యమంత్రి గారు మరి దానికి సంబంధించిన ఏమీ మాట్లాడలేకపోయినా సాంకేతిక పరమైన అంశాల గురించి మాట్లాడటానికి ప్రయత్నించాడు. కాపర్ డ్యామ్ని ఎందుకు కడతాం, కాపర్ డ్యామ్ స్పిల్వే వర్క్స్ని కంప్లీట్ చేయకుండా కాపర్ డ్యామ్ కట్టడం ఏంటని చెప్పి టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మాట్లాడితే ప్రజలు భ్రమకు గురవుతారేమో అని చెప్పి ఆ రకంగా మాట్లాడి ఉంటారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే కాపర్ డ్యామ్ ఎప్పుడు కడతా ఉంటారు, కాపర్ డ్యామ్కి నష్టం జరగకుండా ఉండటానికి ఏ రకమైన ప్రయత్నాలు చేశారనేది అడిగితే బాగుంటుంది. కానీ కాపర్ డ్యామ్ కట్టేదే మనం స్పిల్వే వర్క్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇంకో పక్కన వాటర్ని మనం డైవర్ట్ చేసుకోవడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే స్పిల్వే వర్క్స్ జరగాలి, అదేవిధంగా మనం డయాఫ్రామ్ వాల్ కట్టాం, 100% కంప్లీట్ అయినట్టుగా రికార్డు ఉంది అక్కడ. కొన్ని అయితే 75% వర్క్ చేసాం. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటే 5 సంవత్సరాలు స్వయంగా వీరి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత పర్సెంట్ వర్క్ అయింది, ఏ టైప్ ఆఫ్ వర్క్ అయింది, కాంక్రీట్కి సంబంధించిన వర్క్ అయిందా లేదా అనేది కూడా పర్యవేక్షించుంటే ఒక ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రాజెక్టుని సందర్శించినప్పుడు ఎప్పుడు ఏ కాలంలో ఎలాంటి వర్క్ జరిగింది అనేది కూడా ఒక్కసారి మాట్లాడుంటే నిజంగా ఆయన ముఖ్యమంత్రి విలువను కాపాడుకునేవాడు అయ్యేవాడని నేను అనుకుంటున్నాను. కానీ దుర్మార్గంగా ఏదో ఒక వంక చెప్పి ఈనాడు బురద చల్లాలనే ప్రయత్నం చేసే విధానం ఒకసారి అర్థం చేసుకుంటారు ప్రజలందరూ కూడా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అంతేకాదు, ఈ రోజున కొన్ని అంశాల్లో మరి ఇది ఆ రకంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ఇరిగేషన్ ఆస్పెక్ట్స్లో ఈ 5 ఏళ్ళు జరిగిన విధానం పులిచెందులు కానీ, పట్టసీమ కానీ, గండికోట కానీ, హంద్రీనివ కానీ, గాలినగిరి కానీ, ఎనీ ప్రాజెక్ట్ మనం ఏది తీసుకున్నా కూడా ఏ రకమైన ఇంప్రూవ్మెంట్ ఉంది, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది స్టేట్ ఒక రకంగా చెప్పాలంటే అన్న నందమూరి తారక రామారావు ఈ పేర్లన్నిటికీ ఒక సృష్టికర్త అయితే ఇరిగేషన్ ఈ రకంగా ఉండాలని చెప్పి ఆయన ఒక ఊహాత్మకమైన ఒక ఆలోచనతో చేసి ఈనాడు నదుల అనుసంధానానికి ప్రక్రియకి ఆ రోజున నాంది పలికితే ఆ రోజునే మరి మనందరికీ తెలుసు తెలుగు గంగ ప్రాజెక్టు ఎక్కడ నీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి కలిపామనేది. ఆ తర్వాత ఇవాళ అనుసంధానం చేయడానికి ప్రయత్నించి సఫలమైన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఇవాళ మరి ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో భాగం కానీ, గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్న డెల్టా ప్రాంతం కానీ, ప్రకాశంలో ఉన్న 70,000 ఎకరాల్లో కానీ
ఈనాడు నీరు అందింది, ఈ 4 సంవత్సరాల్లో పంటలు పండి రైతు యొక్క కష్టాలని కడగండలని ఎక్క రైతు యొక్క ఒక్క ఆత్మహత్య కూడా ఈ ప్రాంతంలో జరగకుండా ఉంది అంటే అది పట్టసీమ యొక్క నిర్మాణం పూర్తి కాబట్టే ఈ రోజున ఇది సాధ్యమైందని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దాని గురించి మాట్లాడలేపారు. నిన్న పట్టసీమను కూడా సందర్శించుంటే బాగుండేది. ఇవాళ ఎట్లా వచ్చినాయి, ఏ రకంగా మనం నీళ్లు తెచ్చుకున్నాం, ఏ రకంగా పంటలు పండించుకున్నాం, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రకంగా ఈ యొక్క ప్రాంతానికి మనం సహాయం చేశామనే భావన గురించి కూడా మాట్లాడినట్లయితే చాలా సంతోషపడేది ఈ ప్రాంత రైతాంగం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, విమర్శ కోసమో లేకపోతే ఏదో రకమైన ఆరోపణలు చేసో ప్రభుత్వాలు నడుపుదామనుకుంటే ప్రజలు గుర్తిస్తూ ఉంటారని చెప్పి నా భావన. అంతేకాకుండా ప్రజల కోసం, అభివృద్ధి కోసం, సమాజం కోసం ఈనాడు మనం పనిచేయాలనుకుంటే మీకు మార్గం కనపడుద్దని చెప్పి చెప్పాలన్నది నా ప్రయత్నం అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ రోజున ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఎవరు కూడా దాని యొక్క కొనసాగింపుని అడ్డుపడదామనుకున్నా, నష్టం చేద్దామనుకున్నా, లేకపోతే దాన్ని ఏదో భంగపాటం తీసుకొద్దామని చెప్పిన ఇవాళ బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నిర్వీర్యం చేయడానికి మీ